రైతు తెలివి అనగనగా ఒక రైతు. ఆ రైతుకు 20 ఎకరాల పొలం ఉండేది. పొలంలో ఆ రైతు బాగా పనిచేసేవాడు, పంటలు బాగా పండించేవాడు, గౌరవంగా బతికేవాడు. ఆ రైతుకు 5 కొడుకులు. వారు ఏ పని చేసేవారు కాదు. కొంతకాలానికి రైతు ముసలివాడయ్యాడు. ఎలాగైనా కొడుకుల చేత పొలం పని చేయించాలని అనుకున్నాడు. నేను చాలా రోజులు బతకను, మీకోసం పొలంలో బంగారం దాచి ఉంచాను, నేను చనిపోయాక తీసుకోండి, గౌరవంగా బతకండి అన్నాడు రైతు. రైతు కొడుకులు సంబరపడిపోయారు. రైతు చనిపోయాక పొలానికి పోయి పారలతో పొలం అంతా తవ్వారు. ఎంత తవ్వినా వాళ్లకు బంగారం దొరకలేదు. వాళ్లకు ఏం చెయ్యాలో తోచలేదు. ఎలాగో తవ్వాం కదా అని తవ్విన పొలంలో విత్తనాలు వేశారు. బాగా పంట పండింది. తండ్రి చెప్పిన బంగారం పండిన ఈ పంటేనని తెలుసుకున్నారు. ఆ రోజు నుండి బాగా పనిచేసి గౌరవంగా బతకసాగారు.